ఎస్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. మద్యపానం సేవించడం వల్ల మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలైన కిడ్నీ లివర్లపై అధిక ప్రభావం పడుతుంది. లివర్ విషయానికి వస్తే కాలేయం ముఖ్యమైన పని మనలోకి ప్రవేశించిన హానికర పదార్థాలను హరించడం లేదా తొలగించడం. లివర్ వైటమిన్స్, ఐరన్ వంటి పోషకాలను నిల్వ ఉంచి వాటిని శక్తి రూపంలో మన శరీరానికి అందిస్తుంది. లివర్కు ఉన్న అతి ముఖ్యమైన గుణం ఏంటంటే లివర్ పూర్తిగా పాడైపోయేదాకా ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఎందుకంటే లివర్ తనలో మూడో వంతు వరకు పాడైపోయినా ఆ మిగిలిన పావు వంతుతోనే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక కిడ్నీ విషయానికి వస్తే కిడ్నీ మూత్రపిండాలు నిరంతరం మన రక్తాన్ని శుభ్రపరిచి మూత్రాన్ని తయారు చేస్తాయి. అంటే రక్తంలోని అవసరమైన పదార్థాలను ఉంచి అనవసరమైన పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపించేస్తాయి. మీకు తెలుసో తెలియదో శరీరంలోని రెండు కిడ్నీలు ప్రతి నిమిషానికి 1200 మిల్లీలీటర్ రక్తం శుభ్రపరుస్తాయి. సో 24 గంటల్లో 1700 లీటర్ రక్తం అనేది శుభ్రం అవుతుంది. రక్త కణాలు తయారయ్యే ముఖ్య పాత్ర వహించే ఎరిథ్రోపాయిటిన్ కిడ్నీలోనే తయారవుతుందన్నమాట. ఆ విధంగా కిడ్నీ పనిచేస్తుంది. సో మద్యం రక్తంలోకి ప్రవేశించి బాడీలోని ప్రతి కణజాలంలో నీటిలో కరుగుతుంది, ఎక్సెప్ట్ ఫ్యాట్ టిష్యూస్. తర్వాత ఆల్కహాల్ శోషణను మనం గమనిస్తే జీర్ణాశయం స్టొమక్లో 20% శోషణ జరుగుతుంది, జీర్ణనాళ స్మాల్ ఇంటెస్టైన్లో 80% శోషణ అనేది జరుగుతుంది. సో ఎంటీ స్టొమక్లో కానీ ఆల్కహాల్ తీసుకుంటే 20-30% చాలా ఫాస్ట్గా అబ్జార్ప్షన్ జరుగుతుంది. మన బాడీ నుంచి ఆల్కహాల్ 3 విధాలుగా ఎలిమినేట్ అవుతుంది, అంటే బయటికి పోతుంది. యూరిన్ ద్వారా 5%, లంగ్స్ ద్వారా 5%, కాలేయం ద్వారా 90% ఆల్కహాల్ అనేది బయటికి పోతుంది. 50 ml పర్ ఆల్కహాల్ పర్ అవర్ అనమాట. సో ఆల్కహాల్ లీగల్ లిమిట్ ఇండియా చూస్తే కనుక బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అనేది 0.03% పర్ 100 ml బ్లడ్ ఉండాలి. అంటే 30 mg పర్ 100 ml బ్లడ్ అనేది ఉండాలి. సో ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ కనుక గమనిస్తే మద్యం తాగడం వల్ల కలిగే రుగ్మతలను మనం గమనిస్తే సో డిప్రెషన్, యాంగ్జైటీ, పెయిన్, తర్వాత సూసైడ్, హోమిసైడ్, సో ఇవి మేజర్ లక్షణాలుగా మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా రిస్కీ సెక్సువల్ బిహేవియర్, ప్రమాదకర లైంగిక ప్రవర్తన కనిపిస్తుంది మద్యపానం ఎక్కువ సేవించడం వల్ల. సో ఇంటర్పర్సనల్ వైలెన్స్ అంటే పరస్పర హింస అనేది జరుగుతుంది. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇది మనకు సుపరిచితం, మోటార్ యాక్సిడెంట్స్ ఇటువంటివన్నీ. సో మద్యం సేవించిన తర్వాత తప్పనిసరిగా కిడ్నీ లివర్ను శుభ్రపరచుకోవాలి. సో ఇక్కడ చూస్తే బార్లీ జ్యూస్. సో మనకు తృణధాన్యాలు బార్లీ జ్యూస్లో వీటిలో ముఖ్యమైన బి కాంప్లెక్స్ విటమిన్లు ఉండడం వల్ల కాలేయ సామర్థ్యం పెరుగుతుంది. మూత్రపిండాలు యూరిన్ ఫ్లోను అధికం చేయడం వల్ల అధిక మొత్తంలో మలినాలు బయటికి పోతాయి. సో ఇక బీట్రూట్, క్యారెట్ జ్యూస్ విషయానికి కనుక మనం వస్తే బీట్రూట్, క్యారెట్ జ్యూస్లో కాలేయ కణాలు పునరుత్పత్తి బాగా జరగడానికి సహాయపడుతుంది. బీట్రూట్కు మూత్రపిండాల్లో ఉన్న అవశేషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. వీటిని సెడిమెంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రూవైట్, కాల్షియం ఫాస్ఫేట్ అటువంటివన్నీ మూత్రపిండాల్లో ఉండకుండా వాటిని యూరిన్ ద్వారా బయటికి పంపించి వేస్తాయి. ఇక కొత్తిమీర రసం విషయానికి వస్తే దీన్ని సూపర్ హెర్బ్ అంటాము. దీన్ని వేడి చేసి టీలాగా తాగవచ్చు లేదా మిక్సీకి వేసి జ్యూస్ లాగా తీసుకోవచ్చు. కొత్తిమీరను త్రిశోడిక్ అంటాము. అంటే ఇందులో 3 ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను, లిపిడ్లను తగ్గిస్తుంది, మూత్ర విసర్జనలో విషతుల్యాలను బయటికి పంపించేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అంతేగాక లివర్ను పాడు చేసే ఫ్రీ రాడికల్స్ను ఇది బయటికి పంపించేస్తుంది. అందుకే దీన్ని హెపాటో ప్రొటెక్టివ్ జ్యూస్ అని కూడా అంటారు. తర్వాత టొమాటో జ్యూస్. ఎస్, టొమాటో జ్యూస్ ఇది ఈ మద్యం సేవించిన తర్వాత మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్, సాల్ట్స్, గ్లూకోజ్, చెమట, యూరిన్ రూపంలో అధిక మొత్తంలో బయటికి పోతాయి. సో ఈ విధంగా బయటికి వెళ్ళడం వల్ల బాడీ డీహైడ్రేషన్కు గురవుతుంది. సో ఈ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో వాటిని తిరిగి వీలైనంత త్వరగా అందించాలి. సో ఈ పండ్ల రసాల్లో విటమిన్ సి, ఏ, ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల అధిక మొత్తంలో లభిస్తాయి, త్వరగా ఆల్కహాల్ బారి నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఓకే.